కరీంనగర్ జిల్లా చిగురుమావిడి మండలంలో రెచ్చిపోతున్నారు చైన్ స్నాచర్లు. బొమ్మరపల్లి గ్రామానికి చెందిన తోట మల్లవ అనే మహిళ ఆరు బయట ఇంటి ముందు కూర్చొని ఉండడంతో ఆమె మెడలో ఉన్న మూడు తులాల పుస్తల తాడు ఎత్తుకెళ్లారు దొంగలు. గత రెండు సంవత్సరాల క్రితం చిగురుమావిడి మండల కేంద్రానికి చెందిన ఓ మహిళ మెడలో నుంచి కూడా ఇలాగే పుస్తల తాడును ఎత్తుకెళ్లారు దొంగలు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం చిగురుమావిడి మండలం బొమ్మరపల్లి గ్రామానికి చెందిన తోట మల్లవ్వ ఆరు బయట కూర్చొని ఉండగా ముగ్గురు వ్యక్తులు టూ వీలర్పై వచ్చి మూడు తులాల విలువ చేసే బంగారు పుస్తల తాడును ఎత్తుకెళ్లారని ఆమె బోర్న విలపించారు. సుందరగిరి రూట్లో వెళ్లారని, సీసీ కెమెరాలు పనిచోట్ల పనిచేయడం లేదని సీఐ శశిధర్ రెడ్డి, చల్ల మధుకర్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ తిరుపతి రాజు సంపత్ దొంగలను పట్టుకునే ప్రత్యేక పనిలో నిమగ్నమై ఉన్నారు. బండి రెడ్ కలర్ గీత ఉన్నాయమ్మా, రెడ్ కలర్ గీత ఉన్నాయా? వచ్చిండా ఇగో బండి ఆపి ఆడ బండి సాల్ చేసిండు, సాల్ చేసినాక వచ్చిండు పండుగ పట్టిండు తప్పిపోయింది. ఎంతమంది ఉన్నారు ఎన్ని గంటల ప్రాంతంలో? ఏడున్నర అయితే బయటకు వెళ్ళిన మొత్తుకునేసరికి ఆల్రెడీ వాళ్ళు డ్యామ్ దాటేసి పోయారు. ఎన్ని గంటలకు? 7 గంటల 8 నిమిషాలకు. 7 గంటల సాయంత్రం లేకుండా సాయంత్రం పోలీసులు చెప్పారా? చెప్పినాం. తోట శ్రీనివాస్, బొమ్మనపల్లి గ్రామం, మండల్ చిగురుమావిడి, కరీంనగర్ డిస్టిక్. సాయంత్రం 7 గంటల ప్రాంతాన అమ్మ బయట కూర్చున్నది. 7 గంటల 8 నిమిషాలకు అమ్మ బయట కుర్చీలో కూర్చున్నది. కూర్చున్న తర్వాత బొమ్మనపల్లి గ్రామం నుండి ముగ్గురు బండి మీద వచ్చి, ఇద్దరు బండి మీద ఉన్నారు, బండి స్టార్ట్ తోటి ఉన్నది, ఇద్దరు బండి మీద ఉన్నారు. ఒక ఆయన దిగి అమ్మ గొంతు పట్టి గుర్సు దింపుకొని వెళ్ళే వరకు, అమ్మ మొత్తుకునే వరకు నేను ఇంతకెళ్ళి బయటకు వచ్చిన. బయటకు వచ్చే వరకు అమ్మను చూసుకొని చూసారు వాళ్ళు ఆల్రెడీ మాకు బ్రిడ్జిపై, మాకు బ్రిడ్జి ఉంటుంది అందుబాటు, ఆ బ్రిడ్జి పైకి వెళ్ళారు. అందులో నేను 100 ఫోన్ చేసిన, 100 వాళ్ళు కొంచెం వాళ్ళకు ఇన్ రాలేదు కావచ్చు, వాళ్ళు మేము అలా అలా అని వాళ్ళకి ఇన్ రాలేదు. ఆ తర్వాత నేను మా అల్లుడని తిరుపతి బొమ్మన సుందరిలో ఉన్నాడని ఆయన తెలుసు, ఆయన చెప్పినాక ఆయన అటాక్ చేయవేయండు, అటాక్ చేయబోతే బండి ఇట్లా పట్టుకొని పోయేవరకే వాళ్ళు బండిని క్రాస్ చేసుకొని సుందరి నుంచి వెళ్ళి హుస్నాబాద్ రూట్లో వెళ్ళారు. ఆ తర్వాత పోలీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశాము. సారు సిఐ గారు అండ్ ఎస్ఐ వాళ్ళు వచ్చిర్రు, వచ్చి రాసుకున్నారు. రాసుకొని సుందరిగిరి సీసీ కెమెరా చూసిర్రు సార్లు. చూసిన తర్వాత నన్ను అమ్మని తీసుకొని పోయి పిటిషన్, అంటే నేను సుందరిగిరి పోయి చిగురుమావిడికి అమ్మని తీసుకుపోయి పిటిషన్ ఇచ్చిన. ఇవాళ పొద్దున 8:45 కరీంనగర్ నుండి వాళ్ళు కొంచెం చర్య తీసుకుంటారని మేము అనుకుంటున్నాం, చర్య తీసుకోగలరని కోరుకుంటున్నాం. ఎన్ని తులాల పుస్తల తాడు? 3 తులాల పుస్తల తాడు.